వివాహం చేసుకున్న నవ దంపతులపై యువతి బంధువులు కత్తులతో దాడి చేసిన సంఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు గ్రామంలో జరిగింది. గాలి మహేష్ స్నేహ వివాహాలను పెద్దలు ఒప్పుకోకపోవడంతో తిరుపతిలోని అలిపిరి పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్న జంటపై మారణాయుధాలతో దాడి చేశారు. ప్రాణరక్షణ కల్పించాలని వారు వేడుకుంటున్నారు. దళితులు వెనుకబడిన వారికి ప్రాణరక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పోలీసులపై ఉందని దళిత నాయకులు వెల్లడించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడే ఉన్నాయి. పాపా పద కొంచెం చుట్టాలు ఆరు డెబ్బై మంది లేకుంటే ఇప్పుడు సిఐ గారు ఏం మాట్లాడతారో ఒక మాట విందాం. కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే సార్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ మళ్ళీ ఏర్పేడు బాధ్యులపై చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు ఉంటాయి, ఎంతమంది ఉన్నా కానీ దీంట్లో లెక్క చేసేది లేదు. పక్కాగా దీని మీద ఇచ్చేస్తాను. డిఎస్పీ గారు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు కూడా వస్తున్నారు. డిఎస్పీ గారు కూడా ఇమీడియట్ గా దాన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి క్వశ్చన్ ఆఫ్ వేరే ఆలోచన కానీ ఇంకొక ఆలోచన కానీ లేదు. అది నేను ఇప్పుడు పోయి ఇమీడియట్ గా ఏర్పేడులో నేను వాళ్ళని కూడా తీసుకెళ్లి ఏర్పేడులో ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేస్తాను. ఎఫ్ఐఆర్ చేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటారో కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దళితులపైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలో ఒక చట్టాన్ని, దళిత అణగారిన వర్గాల కోసం ఒక చట్టాన్ని పెట్టడం జరిగింది. ఆ చట్టంలో
దళితులకి అదే విధంగా వెనకబడిన వర్గాలకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన అదేవిధంగా పోలీస్ అధికారుల పైన ఉంది. కానీ ఈ జిల్లాకి వచ్చేసరికి పరువు నష్టం, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న పడమటి ప్రాంతంలో ఇదే విధంగా పరువు హత్య జరిగింది. ఆ విధంగా నిన్న జరిగినటువంటి సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ఏర్పేడు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి దళిత కులస్థుడు ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎస్పి గారి దగ్గర నుంచి డిఎస్పి గారి దగ్గర నుంచి లాస్ట్కి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వరకు ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరితే ఎస్పి గారు రక్షణ కల్పించాలని చెప్పారు. కానీ నిన్నటికి నిన్న అర్ధరాత్రిలో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఉన్నటువంటి సమీప బంధువులు మూకుమ్మడిగా ఆ అరిజనవాడకు వచ్చి ఆ దళితుడి ఇంటిపైన దాడి చేయడం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని దళిత సంఘాలుగా మేము ఖండించడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ సమస్య పైన వెంటనే స్పందించాలి. స్పందించి ఎవరైతే దాడి చేసినారో వాళ్లపైన అట్రాసిటీ కేసులు పెట్టించే విధంగా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలా. అట్రాసిటీ కేసులతో పాటు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరగాలనేసి దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టాలు అయితే పేపర్లకు సరిపోతున్నాయో కానీ 2018లో ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చున్నది. ఈ డైరెక్షన్ ప్రకారంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. స్పందించి ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఆ దళిత కుటుంబం పైన దాడి జరిగిందనేసి మేము పోలీసుల పైన తీవ్రంగా ఆరోపణ చేస్తున్నాం. లేకుంటే రేపు జరిగేటటువంటి నష్టపరిహారం ఈ పోలీసులకి చుట్టుకుంటుంది. ఈ సమస్యని వెంబడే పరిష్కరించాలి. లేదంటే మేము రాష్ట్ర మానవ హక్కులు, జాతీయ మానవ హక్కుల వరకు ఈ సమస్యని తీసుకోపోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరు, అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలనేసి మేము దళిత సంఘాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై కుల వివక్ష దాడులు మితిమీరిపోతున్నాయి. మరి అనివార్యంగా ఇది జరుగుతూ ఉన్నా సరైనటువంటి న్యాయ నిర్ణయం లేని దానివల్ల పాలక పక్షాలు దీని మీద స్పందించి కుల వివక్ష దాడులు జరిగే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా పోవడం వల్ల ఈ యొక్క దళితుల ఆ యొక్క ఆరాధన అరణ్య రోదనం అయిపోతూ ఉన్నది. ఎక్కడ ఎక్కడ కుల వివక్ష దాడులు జరిగినా వెంటనే స్పందించడము, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత ధర్నాలు పికెటింగ్లు చేయడం, ఆ తర్వాత ఇంటికి పోవడం జరుగుతూ ఉన్నది. తర్వాత పరిణామాలను గురించి పట్టించుకునేటటువంటి నాదుడు లేడు, పాలకులు లేరు, అలాగే చట్టం కూడా తన పని తను చేసుకుపోయినట్టుగా మీరు గారు చేస్తున్న సమస్యని. దానివల్ల ప్రతి వారానికి 2 రోజులకి ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధమైనటువంటి కుల వివక్ష దాడులు, పరువు దాడులు అనివార్యంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏర్పేడు మండలంలో ఒక యాదవ కుల అమ్మాయిని, ఆ అమ్మాయిని శిల్ప అనే అమ్మాయిని, 19 సంవత్సరాల అమ్మాయిని వాసు అనేటటువంటి ఒక అబ్బాయి తీసుకుపోవడంతో దానికి సంబంధించి ఎస్పీ దగ్గరికి వెళ్ళినారు. ఎస్పీ కూడా వాళ్ళ ప్రేమను ఆమోదించినారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎస్పీ సమక్షంలోనే ఎస్పీతో కూడా గొడవ వేసినారు మా అమ్మాయిని మాకు పంపించాలని. కానీ అమ్మాయి దాన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా నేను వాళ్ళ కులంలోకి వెళ్ళిపోయినాను, వాళ్ళ కులస్థలాలని నేను కూడా నన్ను కూడా నుంచి ఎస్సీగా ముద్ర వేసి తరిమేయండి అని చెప్పడం అయితే జరిగింది. సరే ఎస్పీ దగ్గర నుంచి వాళ్ళు ఇంటికి వస్తే రాత్రి
రాత్రి కాలంలో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరూ చేరి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం అయితే జరిగింది. సరే అక్కడ దళితులు కొంత పటిష్టంగా ఉన్నారు కాబట్టి ప్రతిఘటించి ఆ దాడులను తిప్పికొట్టినారు. ఈ ఉదయం లేచి ఆ విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీసులు ఏం చేసినారంటే ఇది మా పరిధిని మించిపోయింది కాబట్టి డిఎస్పి దగ్గరికి కొనడం జరిగింది. మరి ఈరోజు డిఎస్పి సమక్షంలో జిల్లాలో ఉండేటటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఈ విషయం మీద ధర్నా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ధర్నాలు కూడా దళితులకు న్యాయం చేయాలి జరగాలి. ఎన్నో సంవత్సరాలకు ప్రమాణంగా